ఇక్కడ జాయిన్ అవడానికి కార్యక్రమాలు అరేంజ్ చేయటం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణ దాన్ని వ్యతిరేకించే దిశగా మేము కార్యక్రమం రూపొందించాము. ఎందుకంటే విశాఖపట్నం ఆంధ్రలత్వాన్ని ఎన్నో సంవత్సరాలు దాని గురించి మనం పోరాడి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన అటువంటి స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ చాలా దుర్మార్గంగా ఇది ప్రైవేటైజ్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంతో తీరని అన్యాయం చేస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుని తీరాలి అనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మాకు డిసైడ్ డిసెషన్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో చర్చలు జరపటం, వారితో కలిసి సంఘీభావం తెలియజేయటం దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎల్లుండు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు అలానే ఉద్యోగులతో కలిసి వారితో మా ఆలోచనలు పంచుకుంటాము, వారికి మా సంఘీభావం వ్యక్తం చేస్తాము. అలానే ఈ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కానివ్వకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్నటువంటి పాలకపక్షం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ అన్నీ బీజేపీతో అటకాపుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ వారికి లేవు. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గానే ఉండాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. నేను ఈరోజు మళ్ళీ డీటెయిల్డ్గా మీటింగ్లో మాట్లాడతాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను మా స్వార్థంలో పాల్పించినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.